రాష్ట్రంలో, దేశంలోనే ఈ రాష్ట్రానికి ప్రథమ స్థానం వచ్చే పరిస్థితికి వచ్చే నాయకులు ఉన్నారు అని అనుకున్నాం. ఎందుకంటే కామారెడ్డి నుంచి పోటీ చేసిన నా అదృష్టం ఏంటంటే, నా మీద ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు, నా మీద ఓడిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు, నేను ముగ్గురం కూడా అసెంబ్లీలో కూర్చుండడం అనేది నిజంగా చరిత్ర. అది దానికి నేను చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే ఆ ఇద్దరు కూడా పెద్ద తలకాయలు, చాలా అనుభవం ఉంది. 5, 6, 7, 8 సార్లు అసెంబ్లీలో కూర్చున్నటువంటి వ్యక్తులు, పార్లమెంటుకు పోయినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారని అనుకున్నాం. అన్న, మన ఇంట్లో ఒక 10,000 రూపాయలకు పనిచేసే హౌస్ మేట్, లేదా మన వ్యవసాయ భూమిలో ఒక 300 కూలికొచ్చే వ్యక్తి మనకు 5 నిమిషాలు లేట్ వచ్చినా, ఒకరోజు రాకపోయినా, తిన్న తర్వాత 15 నిమిషాలు లేట్ చేసినా వాళ్ళకు జీతం కట్ చేస్తాం. కానీ 2,75,000 రూపాయలు తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీకి రారు. నేను పార్టీ పరంగా మాట్లాడట్లేదన్నా, మనసులో ఉన్న భావనతోని నిన్నటి నుంచి భారంగా ఉంది కాబట్టి ఒక్కసారి మీతో పంచుకుంటే, ఇది ప్రజలకు తెలిస్తే, అధికారులకు తెలిస్తే, మా ఎమ్మెల్యేలకు, సోదరులకు అందరికి కూడా కొంచెం జ్ఞానోదయం అవుతుంది అనేది నా అభిప్రాయం. అసెంబ్లీ అంటే పేకాట క్లబ్ లాగా అయిపోయిందన్న. ఈ టేబుల్ మీద ఉన్నాడు ఆ టేబుల్ మీదకి పోయి, ఆ టేబుల్ మీద ఉన్నాడు ఈ టేబుల్ మీదకి వచ్చి పత్తాలాడచ్చు. ఎక్కడ ఖాళీ సీట్ ఉంటే అక్కడ కూర్చోవచ్చు. ఏ టేబుల్ మీద కూర్చుంటే ఆ టేబుల్ మీద ఆటాడచ్చు అనే ఆలోచన ఈ అసెంబ్లీలో తయారైపోయింది. అన్న, 2,75,000 జీతం తీసుకున్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి రావడమే మానేశారు. సగం మంది వస్తారు, వచ్చిన సగం మందిలో 2 నాయకులు మాట్లాడితే 60 మంది జపం చేస్తారు, అల్లరి చేస్తారు. ఇటు పక్కన 2 మాట్లాడితే 20 మంది అల్లరి చేస్తారు. వాళ్ళు మాట్లాడితే వీళ్ళు అరవడం, వీళ్ళు మాట్లాడితే వాళ్ళు అరవడం తప్ప పెద్దగా ప్రజలకు ఒరిగినటువంటి ప్రయోజనం ఏమీ లేదు. ఈ థర్డ్ సెషన్లో కూడా ఎవరికి వాళ్ళే గొప్పలం అనుకుంటున్నారు. కొందరు మాట్లాడతారు రాజకీయం వేరు, మా పరిస్థితులను బట్టి మిత్రులుగా ఉండొచ్చు, రాజకీయం రాజకీయమే, మిత్రులు మిత్రులే అంటారు. ప్రజాప్రతినిధులు అందరూ మిత్రులైనప్పుడు మరి శత్రువులు ప్రజల, ఓటేసి గెలిపించినటువంటి ప్రజలే శత్రువులా ప్రజాప్రతినిధులకు అనేది నేను అడుగుతున్నాను. ఏ ఒక్కరు కూడా ప్రజలకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తి మాట్లాడరు. కానీ తన ప్రభుత్వం గొప్పది, తన ప్రభుత్వం గొప్పది అని చెప్పి మాట్లాడే వ్యక్తులే తప్ప ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు లేరు. దాంట్లో మధ్యలో సెటైర్లు, సినిమాలో సీరియస్ సీన్ నడుస్తుండగా ఒక కమెడియన్ వచ్చి జోక్ చేసినట్టు ఒకరు జోక్ వేస్తారు, దాని మీద మళ్ళీ నవ్వడం. అప్పుడే ప్రతిపక్షం అధికార పక్షాన్ని, అధికార పక్షం ప్రతిపక్షాన్ని, నాతో సహా, నేను ఏ ఒక్కరిని పార్టీని బట్టి మాట్లాడట్లేదు, వారు మాట్లాడి అప్పటిదప్పుడే మళ్ళీ జోక్ వేసుకుంటారు. సీరియస్గా మాట్లాడతారు, వెళ్ళిపోయి కాలిచ్చుకుంటారు. కెమెరాలు పాత్రికేయులు నడిచినంతసేపు వారందరూ కూడా నువ్వంటే నువ్వు, డీ అంటే డీ అని మాట్లాడతారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కలుసుకొని మాట్లాడతారు. రాజకీయం అంటే కక్షపూరిత ద్వేషపూరితమైన వాతావరణం ఉండాలని నేను అడగట్లేదు. కానీ రాజకీయ నాయకుడు కమిట్మెంట్ మీద ఉండాలా. ఎవరైతే ఓటేసిరో ఆ ప్రజల పక్షాన మాట్లాడాలి. ప్రతిపక్షమైనా సరే అధికార పక్షం మంచి చేస్తే మంచి అనాలి. ఒకవేళ ప్రతిపక్షం తప్పు చేస్తే అధికార పక్షము అది తప్పని నిరూపించాలి తప్ప మంచిని కూడా చెడనడం, అది అధికార పక్షం కదా ప్రతిపక్షం అన్నప్పుడు మనం వాళ్ళ మీద అటాక్ చేయడమే ముఖ్యమని మాట్లాడుతూ ఉంటే, ఇవాళ అసెంబ్లీలో రోజుకి ఎమ్మెల్యేలకు 10 లక్షల జీతాలు, నెలకు 3 కోట్ల 30 లక్షల జీతాలు వస్తాయి. ఇవన్నీ టెన్షన్గా 1 తారీఖుకి వస్తాయన్న, నాకు కూడా పడుతుంది 1 తారీఖు. ఇవాళ కనీసం అక్కడికి వచ్చి మాట్లాడాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా ప్రజాప్రతినిధులకు లేదు. వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వచ్చి ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకొని మాట్లాడతారు, తిడతారు పొగుడతారు వాళ్ళే, ప్రజల పక్షాన మాట్లాడినట్టు నటించేది వాళ్ళే. ఇది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చేస్తున్నటువంటి బాధ అన్న. అన్న, నేను ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచాం, అనవసరంగా వచ్చామేమో, ఈ అసెంబ్లీకి రాకున్నా బయట ఉండి పోరాడినా 10 మందికి లాభం జరుగుతుండే అనుకున్నా. మాస్టర్ ప్లాన్ మీద గొడవ చేస్తే ప్రజలకు లాభమైంది, మాస్టర్ ప్లాన్ క్యాన్సిల్ అయింది, పదవి లేదు.
పావలా వడ్డీ గురించి మహిళల పక్షాన నిలబడి కొట్లాడితే వారికి పావలా వడ్డీ వచ్చింది, అప్పుడు నాకు పదవి లేదు. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు అది ప్రజలకు లాభమైంది, కానీ ఒక ఎమ్మెల్యేగా, ఒక నియోజకవర్గ నాయకునిగా, ఒక పార్టీ ప్రతినిధిగా అసెంబ్లీకి నన్ను ప్రజలు పంపిస్తే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అసెంబ్లీలో కనపడుతుంది. అన్న, ప్రజల దగ్గర సమస్యలే లేనట్టు, రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉన్నట్టు ఇవాళ లోపలున్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. పాపం అక్కడ వస్తూ ఉంటే గేట్ కాడ పోలీసు వాళ్ళు కూడా చెప్తారు, అన్న మాకు సరెండర్ లీవ్స్ రాలేవు, గత ప్రభుత్వం ఇవ్వలేదు, డిఎలు 5 పెండింగ్ ఉన్నాయి, 3 పెండింగ్ ఉన్నాయి, సరెండర్ లీవ్స్ 5-6 పెండింగ్ ఉన్నాయి, మాకు అసలు ఏరియర్స్ రావట్లేదు, పిఆర్సీ ఏరియర్స్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు, పిఆర్సీ కొత్తది మళ్ళీ వచ్చింది, కానిస్టేబుళ్లకు కనీసం ప్రమోషన్ యోగం లేదు అని పోలీసులు వానల ఎండల రోడ్డు మీద నిలబడి ఈ నాయకులను, ఈ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపిస్తుంటే వాళ్ళ ఘోష మాత్రం వీళ్ళకు వినపడదు. ఇవాళ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవాళ 1998లో డిఎస్సి క్వాలిఫైడ్ అయిన వాళ్ళు 26 సంవత్సరాల క్రితం క్వాలిఫైడ్ అయిన వ్యక్తులకు అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు పిలిచి మాట్లాడి ఇది నీకు మీకు సరిదిద్దుతామని 2016లో చెప్పారు. ఇప్పటి వరకు వాళ్ళని చూసిన పాపాన పోయింది లేదు. ఇవాళటి కూడా ఎవ్వరు కూడా